ఎక్కడికి వెళ్ళాలని నేను నిజామాబాద్ రోడ్ తిరుగుతున్నప్పుడు మోక్ష్ కనపడ్డది మన రోడ్ సైడ్. మన నిజామాబాద్ కి అందరికి తెలుసు మోక్ష్, మోక్ష్ ఇస్ ఫేమస్ ఫర్ ఇట్స్ బిర్యానీ. మోక్ష్ అండ్ మన ఎన్టీఆర్ చౌరస్తా దగ్గర ఉంటుంది, టువర్డ్స్ రైట్ సైడ్. చాలా టేస్టీ ఫుడ్స్ ఉంటాయి. సో ఇక్కడ మోక్ష్ స్పెషాలిటీ ఏంటంటే మోక్ష్ ఇస్ ఆల్ ఫేమస్ ఫర్ ఇట్స్ బిర్యానీ. సో మోక్ష్ బిర్యానీ గురించి మనం తెలుసుకుందాం, అది ఎలా చేస్తారు. ఈ లంచ్ టైంలో మనం కూడా వారి యొక్క సీక్రెట్స్ తెలుసుకుందాం. మనతో ఉన్నారు మాస్టర్ రవి గారు. రవి గారి నుంచి తెలుసుకుందాం. హలో సార్, ఈరోజు బిర్యానీ చేయబోతున్నారు, మోక్ష్ బిర్యానీ. విను, చాలా మంది నిజామాబాదీస్ ఉన్నారు ఎవరైతే మోక్ష్ బిర్యానీ కోసం చాలా ఫ్యాన్స్ ఉన్నారు. సో ఈరోజు మాతో రైట్, మీరు ఫస్ట్ టైం చేయాలి అంటే ఫస్ట్ చికెన్ని వాష్ చేసుకోవాలా. చికెన్ని వాష్ చేసుకున్న తర్వాత మ్యారినేట్ కోసం ఒక 5 to 10 minutes ఇది పక్కకు పెట్టుకుంటే దాని వాటర్ అంతా సోక్ వెళ్ళిపోతుంది బయటకి. వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము అని అంటే చికెన్ మొత్తం సెట్ కడదాం. తీసుకు సెట్ కడదాం. ఫస్ట్ మీకు ధనియా వేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్, ఫ్రైడ్ ఆనియన్ ఇది ఆర్ మిర్చి, గ్రీన్ చిల్లీ, ఇంకా ఆనియన్, అద్రక్, ఇంకా లసున్ పేస్ట్. అది పిసాయించిన పేస్ట్ ఉంటుంది, అది మిక్స్ చేసుకోవాలి, అది వేసేసుకోవాలా. దాని తర్వాత దాల్చిని ఒక దాదాపు ఒక కేజీ రైస్ కి అంటే ఎంత కిలో ఇది డిపెండ్ ఇది డిపెండ్ మేడం. ఒకంటే మేము ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 10 kgs 15 kgs 5 kgs డిపెండ్స్ అప్ ఆన్ ద క్రౌడ్ మేము ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉంటాం. సో ఏంటంటే మేము ఇప్పుడు ఇక్కడ చేస్తున్నది ఏంటంటే ఒక 6 kgs ఆఫ్ హండీ వేస్తున్నాం మేము. ఈ 6 kgs ఆఫ్ హండీలో ఏంది అంటే మ్యాక్సిమమ్ ఇట్ డిపెండ్స్ అపాన్ హ్యాండ్ అంటే మనం చేతితోటి అందాస్తోటి అంటే దాంతో ప్రకారం వేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇంకా మనం సాజీరా కూడా వేసినాం, దీని దాంట్లో దాల్చిని వేసినాం, గ్రీన్ చిల్లీ, ఫ్రైడ్ ఆనియన్ ఆర్ బాద్షా గరం మసాలా వేసుకుంటున్నాం. గరం మసాలా వేసుకుంటున్నాం. తర్వాత మనం ఇలాయచీ పౌడర్, ఇలాయచీ, షాజీరా ఇవన్నీ మిక్స్డ్ అంటే గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంటుంది, ఆ పౌడర్ వేసుకుంటాం. వేసుకున్న తర్వాత మిర్చి, ఇంకా మిర్చి పౌడర్, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా సాల్ట్, తగినంత నిమ్మ పన్నీర్, ఇది లెమన్ వాటర్. లెమన్ వాటర్ వేసిన తర్వాత మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి మనం. మొత్తం మంచిగా మిక్స్ చేసి పెట్టుకొని ఇది ఒక 15 to 20 minutes మనం మ్యారినేట్ చేసి సైడ్కి పెట్టుకోవాలి. సైడ్కి పెట్టుకుంటే మొత్తం పీస్కి ఏదైతే మొత్తం ఈ మిక్చర్ ఉంటుంది కదా అదంతా దానికి పట్టుకుంటుంది. మ్యారినేట్ చేసిన తర్వాత అదంతా ఏమవుతుంది ఆ మిక్సర్ మొత్తం అంటే పీస్కి మొత్తం ఇట్లా ఇంకా ఇన్సర్ట్ పట్టుకుంటుంది అన్న. ఓకే, నియర్లీ 15 to 20 minutes చేసి ఓకే కంప్లీట్ ఆ పీస్ లోనికి అది మొత్తం సోక్ చేసుకుంటుంది. ఆ పీస్కి మొత్తం మ్యారినేట్ అంతా ఈ మిక్సర్ ఉంటాయి కదా అంతా సోక్ చేసుకుంటుంది. ఓకే, దీంట్లో తర్వాత లాస్ట్ మేము మొత్తం అయిపోయిన తర్వాత మనం కర్డ్ వేసుకుంటాం ఇందులో లాస్ట్లో. ఆ కర్డ్ ఏం చేస్తుంది అని అంటే మొత్తం ఏదైతే ఈ పౌడర్స్ అన్నీ వేసినాం కదా మనం, ఆ పౌడర్స్ని అంతా మొత్తం సపరేట్ చేసి కొంచెం నీట్గా చేస్తుంది. ఎడిట్ కార్డ్ ఇది ఒక 15 minutes సైడ్కి పెట్టేసాలా. సైడ్ పెట్టుకుంటే ఏంటి అని అంటే మొత్తం సోక్ చేసుకుంటుంది అంతా మిక్సర్ అంతా బస్. ఆర్ ఇస్కే బాద్ 5-10 minutes కూడా టేస్ట్ రావాలంటే మ్యారినేట్ చేసినటువంటి స్పైసెస్ అవన్నీ పట్టుకోవాలి. సో దాదాపు 15 to 20 minutes ఈ మసాలా పట్టుకోవడానికి మనం సైడ్లో పెట్టాలి. దాని తర్వాత కర్డ్ యాడ్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఒక 15 minutes బ్రేక్ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ 10 to 15 minutes అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? ఇప్పుడు అది సైడ్ పెట్టుకున్న దాన్ని మేనేజ్ చేసి సైడ్ పెట్టుకున్న దాన్ని మళ్ళీ మనం కర్డ్ వేసుకొని
మిక్స్ చేసుకోవాలి. కర్డ్ మామూలుగా ఇందులో అన్ని మనం చూసినట్టయితే బిరియానీస్కి ఖచ్చితంగా కర్డ్ అని అంటారు. కర్డ్ ఇంపార్టెంట్ మేడం. కర్డ్ అంటే మెయిన్ ఈ మసాలా ఏదైతే ఉంది కదా, కొందరు ఏం చేస్తారంటే వాటర్ ఇస్తామని చేస్తారు, కాకపోతే ఏంటంటే కర్డ్ తోటి ఇస్తామని. కర్డ్ వేస్తే దానికి కొంచెం టేస్ట్ కొంచెం ఏంటంటే మిల్కీ కొంచెం టేస్ట్ ఒకటి పట్టుకుంటుంది. సో ఆ టేస్ట్ వస్తుంది. ఓకే, థిక్నెస్ కోసం ఆ మసాలా ఏదైతే మసాలా కోసం అనేది దానికి మనం ఇది వాడుకుంటాం. ఓకే, కొంచెం వాటర్ ఇస్తాం. ఇంకా వాటర్ వేసేసంటే కొంచెం మొత్తం మీద అంతా వేసిన తర్వాత ఆయిల్ కొంచెం ఫార్చ్యూన్ ఆయిల్ ఘీ వేసుకోవాలి మనం. ఘీ 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 వేసుకొని మంచి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు యూస్ చేస్తున్నారు. ఒకవేళ మీకు ఘీ అవైలబిలిటీలో లేకపోతే ఆయిల్ ఇస్తాం. ఇది ఒక 20 మినిట్స్ ఇట్లా సైడ్లో ఉంచాలి. 20 మినిట్స్ తర్వాత మనం ఏం చేయాలి అని అంటే రైస్ వేసుకొని రైస్ కుక్ అయిన రైస్ని దాన్ని ఒక 60% తర్వాత 80% కుక్ అయిన రైస్ని ఒక్కొక్క లేయర్ లెక్క ఫామ్ చేసుకొని వేసుకోవాలి. వేసిన తర్వాత దీన్ని మనం దమ్ ఇచ్చుకుంటే ఒక 30 మినిట్స్లో దమ్ బయట. మామూలుగా మోక్ష బిర్యానీ గురించి ఎలా వస్తుంది, ఎందుకంటే మోక్ష అంటేనే బిర్యానీ అంటే ఇది కూడా చికెన్ బిర్యానీ కాకుండా వెరైటీస్ ఆఫ్ బిర్యానీ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. సో పబ్లిక్లో మీకు ఎన్ని ఇయర్స్ నుంచి మీరు సర్వీస్ ఇస్తున్నారు మోక్ష గురించి? మేము 4 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నాం మ్యామ్. 4 ఇయర్స్ నుంచి మేము ఒకటే ద సేమ్ క్వాలిటీ అండ్ సేమ్ క్వాంటిటీ అండ్ సేమ్ కంప్లీట్లీ మొత్తం ఒకటే రకంగా ఇస్తున్నాం, కాబట్టి ఆ ఫ్లేవర్ చేంజ్ కాలేదు. ప్లస్ ఏంటంటే మేము ఎక్కువ శాతం మేము చూస్తాం ఏంటి అని అంటే క్వాలిటీ మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తాం, క్వాలిటీ ప్రిఫర్ చేస్తాం. సో అందుకోసమే దాంతోటి క్రౌడ్ కూడా ఇష్టపడతారు. ప్లస్ మెయిన్ ఏంటి అని అంటే ఇంట్లో బిర్యానీ నార్మల్ బిర్యానీ తినంగానే డైజెస్టేషన్ ఈజీ కావాలి, ఈజీ డైజెషన్ అయితే మేము ఇష్టపడుతూ ఉంటారు. సో మేము దానికోసం ద క్వాలిటీ ఆఫ్ ఘీ వాడతాం మేము దానికి. ఓకే, అందరు ఆయిల్ యూజ్ చేస్తారు కదా, మనం ఘీ యూజ్ చేస్తాం, మా డైజెషన్ ఈజీ ఉంటుంది. ప్లస్ మేము ద ఫ్లేవర్ ఇంకా స్పైసెస్ కూడా దాల్చిని ఏవైతే ఉన్నాయి ఇరానీ స్పైసెస్ మొత్తం యూజ్ చేసేది, మొత్తం ఇరానీ స్పైసెస్. ఓకే, సో దాంతో ఇతర బిర్యానీస్కి కంపేర్ చేస్తే స్మోక్స్ బిర్యానీకి ఉన్నటువంటి ట్రిక్ సీక్రెట్ ఏంటి? ఏం లేదు మ్యామ్, క్వాలిటీ వస్ ఇట్ ఇస్ దే అంటే క్వాలిటీతోని విత్ లవ్ ప్రిపేర్. ఓన్లీ థింగ్ ఇస్ క్వాలిటీ వస్. ఎస్ సర్, అదేవిధంగా మన దగ్గర వచ్చే ఎక్కువ మటుకు పబ్లిక్ ఎలాంటి ఫుడ్ ఐటమ్స్, మనకి చెప్పు నిజామాబాద్ ఇస్ అ ఫుడ్ లవర్స్ అని చెప్పచ్చు, సో ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ని ఎక్కువ మటుకు ఆర్డర్ చేస్తుంటారు? మోస్ట్ ప్రాబ్లీ అంటే మా దగ్గర బిర్యానీ ఎక్కువ సేల్ అవుతాం మ్యామ్. ఓన్లీ చికెన్ బిర్యానీ కాదు, మటన్ బిర్యానీ, కీమా బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, ఇవన్నీ సో వెజ్ పులావ్ ఇవన్నీ ఉంటాయి మా దగ్గర. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ ఉంటాయి. సో ఒకరు డిపెండ్స్ అపాన్ దిస్ టేస్ట్ అట్లా. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే మా దగ్గర రోటీస్ అండ్ కర్రీస్ ఇండియన్ చైనీస్ ఇవి కూడా మెయిన్ అవి ఎక్కువనే సేల్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసి షెఫ్స్ గురించి చెప్పగలుగుతారా? మా దగ్గర మొత్తం అందరు షెఫ్స్ వచ్చేసి నేపాలీస్ ఉన్నారు. వాళ్ళు మెయిన్ డిపెండ్ సూపర్ దే హ్యావ్ అంటే ఒక్కొక్కరికి ఎక్స్పీరియన్స్ ఆఫ్ 7 to 8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. సీనియర్ మాస్టర్ ఉన్నారు, కాంబీ 1, కాంబీ 2, కాంబీ 3 ఇట్లా 3 టైప్స్ ఆఫ్ ఉన్నారు. సో వాళ్ళు కూడా ఒక్కొక్కరు కూడా 7 మేము కాంబీ 2 లెవెల్ ఉన్నారు కూడా 7 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు. ఓకే, సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా మాకు ఇది అయిపోతుంది, ప్లేస్ అయిపోతుంది.
చేద్దాం, నియర్లీ 15 to 20 minutes అని అంటున్నారు. సో యునో నేను కూడా యాక్చువల్లీ మోక్స్కి రావడం జరిగింది. ఎలా అంటే మోక్స్ బిర్యానీ గురించి ఎక్కువ తెలుస్తున్నాం. సో వై నాట్ టు నో సంథింగ్ మోర్ అబౌట్ బిర్యానీ అనుకుని వచ్చాము. ఎనీవేస్ ఒక 15 to 20 minutes ఓపిక పట్టాలి. సో లెట్స్ వెయిట్ ఫర్ దట్. మిర్చి ఆర్ బస్ నమ్మక్ అంటే దొడ్డుప్పు, అవి వేసిన తర్వాత దాంట్లో బాయిల్ అవుతుంది అనమాట. రైస్ మొత్తం బాయిల్ అవుతుంది. ఆ దొడ్డుప్పుతోటి ఏంటంటే సాల్టీనెస్ కొంచెం దానికి పట్టుకుంటుంది. ఆ రైస్ తోటి కూడా కొంచెం సాల్టీనెస్ పెరుగుతుంది. దాంతోపాటు కొంచెం ఏంటంటే దాల్చిని కూడా దీంట్లో యాడ్ అయిపోతుంది. దీంట్లో ఎక్కువ శాతం ఏం కదా. సో దాంట్లో ఏంటంటే ఇంకొంచెం వేస్తే ఆ రైస్తో పాటు అది కూడా వస్తుంది అనమాట. ఇది మొత్తం పౌడర్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే కొంచెం దాల్చిని తలగానికి అది వేస్తాను. అయితే ప్రిపేర్ అయిందో దానిలోకి రైస్ యాడ్ చేశారనుకుంటున్నారు. ఆ రైస్కి స్పెషల్గా కొన్ని స్పైసెస్ వేసి, మరి చూసారు కదా అలాంటి స్పైసెస్ అని వేసి అది ఆల్మోస్ట్ కుక్ అయ్యేంత వరకు అది అందులోనే స్టోర్ చేస్తారు. దాని తర్వాత దాన్ని ఇందులోకి వేయడం జరుగుతుంది. రైట్, ఇందులో వేసిన తర్వాత ఇందులో కుక్ అవుతుంది. మెయిన్ ఇందులో కుక్ అవుతుంది. కాకపోతే ఏంటంటే దీంట్లో ఎట్లా అంటే మేడం, రైస్ ఎట్లా వేసుకుంటామంటే ఒక 30% కుక్ అయిన రైస్ ఫస్ట్ లేయర్ బై లేయర్ వేసుకుంటా ఉంటాం. ఓకే. సో కింద నుంచి హీట్ ఇచ్చినప్పుడు ఏమైపోతుందంటే ఈ ఫస్ట్ వేసిన లేయర్ 30% ఏదైతే కుక్ అయింది కదా, అది ఏంటంటే కంప్లీట్ కుక్ అయిపోతుంది అనమాట దాంట్లో. అట్లా సో ఆల్మోస్ట్ ఆ దమ్ రావడానికి లేయర్ బై లేయర్ వేస్తా అంటున్నారు. నియర్లీ 30% కుక్ అయిన ఫుడ్ని ఫస్ట్ లేయర్ వేస్తారు. సో ఆ ఎంటైర్ ప్రాసెస్ అయ్యేంత వరకు ఫస్ట్ లేయర్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది అంటున్నారు. ఇందులోకి రైస్ స్ప్రెడ్ చేయబోతున్నాము. ఒక 30% 40% కుక్ అయిన రైస్ ఉంటుంది. ఆ రైస్ని ఫస్ట్ లేయర్ లెక్క వేసుకుంటాం అనమాట. సో ఇది ఒకవేళ దీనికి కంపల్సరీ బాస్మతి రైస్ కావాలని అంటారా? డిపెండ్ మేడం, ఇప్పుడు ఎట్లా అంటే కొంత నార్మల్ రైస్ చేసినప్పుడు. ఇప్పుడు ఏంది అని అంటే దీంట్లో మేము ఏంటంటే బాస్మతి ఇస్తాం వాళ్ళకి ఇస్తాం వేరే వాళ్ళు అంటే అందరు కూడా బిర్యానీ అంటే బాస్మతి. బిర్యానీ ఇస్ నథింగ్ బట్ బాస్మతి. సో ఏంటంటే బాస్మతి తోటి చేస్తే ఏంటంటే ఆ రైస్ తోటి ఆ మసాలా తోటి తీసుకుంటా ఉంటుంటే మంచిగా ఉంటుంది. నార్మల్ రైస్ ఇప్పుడు నార్మల్ రైస్ ఏంటంటే మనం HMT BPT రైస్ ఇస్తాం వాళ్ళు చేస్తాం కదా, అది రెగ్యులర్ డైలీ నీడ్లో మీకు మనకు నడుస్తూ ఉంటుంది కాబట్టి డిఫరెన్స్ ఏంటి ఉండదు. సో ఇది కొంచెం డిఫరెన్స్. ఒకవేళ ఇంట్లో చేయాలి మనకి బాస్మతి రైస్ అవైలబుల్ లేనప్పుడు మనం మామూలు రైస్ అని వెళ్ళాల్సిందే. కానీ బిర్యానీ అంటేనే బాస్మతి రైస్ ఆ లుక్తోని మనకి ఇంకా తినాలనిపిస్తుంది. సో సర్వ్ ప్రిఫర్ చేసేది గో విత్ బాస్మతి టు ఎంజాయ్ ద రియల్ దమ్ బిర్యానీ అంటే. మెయిన్లీ నార్త్ సైడ్ మొత్తం కూడా వాళ్ళు అంటే కల్టివేట్ చేసేది మొత్తం ఇదే రైస్ కాబట్టి అక్కడ నుంచి మొత్తం కూడా మనకు కాశ్మీర్ సైడ్ నుంచి ఇరానీ ఫుడ్ మొత్తం అక్కడ నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు అట్లనే బాస్మతి ఇస్తామని చేస్తుండే మనం కూడా అట్లనే కంటిన్యూ అయిపోతాం. మరి అదేవిధంగా మోక్స్లో ఏమైనా వెరైటీ అంటే డిఫరెంట్ స్టేజ్ ఫుడ్ ఏమన్నా డిఫరెంట్ థాలీస్ కానీ అలాంటివి ట్రై చేయడం జరుగుతుందా? థాలీస్ ఏం లేదు మేడం. మొత్తం మన దగ్గర ఏంటంటే చైనీస్, ఇండియన్, పంజాబీ ఫుడ్ ఎక్కువ ఉంటుంది. పంజాబీ ఇంకా ఇరానీ ఫుడ్ ఎక్కువ ఇరానీలు చేసుకుంటాం అనమాట. సో కింద నుంచి ఏంది అని అంటే కింద మనం చికెన్ పీస్ ఉడికేటప్పుడు ఏమైపోతుందంటే ఈ ఫస్ట్ లేయర్ ఏదైతే రైస్ ఉంటుంది కదా ఆటోమేటిక్ బాయిల్ అయిపోతుంది అది. ఇప్పుడు మనం చూసినట్టు ఫస్ట్ లేయర్ ఫస్ట్ టైం వేసినప్పుడు అన్ని అంతా మొత్తానికి రైస్ కంప్లీట్గా కుక్ కాలేదు. ఇప్పుడు చూస్తే ఆ కుక్ ఈ టైం వరకు ఫస్ట్ లేయర్ కుక్ ఆల్మోస్ట్ కుక్ అయింది. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ లేయర్ ఆఫ్ రైస్ ఏంటంటే అక్కడ ఏవైతే 50% కుక్ అయిందో ఆ రైస్ని మనం ఇక్కడ సెకండ్ లేయర్లో వేయబోతున్నాం. ఇంకా లాస్ట్ వచ్చేసి కంప్లీట్ కుక్ అంటే లాస్ట్ వచ్చింది ఏంటంటే అదొక 80% కుక్ అవుతుంది మనం. 80% కుక్ అయినది కూడా వేసేస్తే ఏంటంటే మనం దమ్ ఇచ్చినప్పుడు ఈ లోపల ఉన్న మనం ఏదైతే మనం ఘీ వేసినాం ప్లస్ కర్డ్ వేసినాం కదా కొన్ని వాటర్ కూడా మిక్స్ చేసుకున్నాం. ఈ వాటర్ తోటి ఏంటంటే స్టీమ్ అయిపోతుంది. ఈ స్టీమ్ తోటి మొత్తం అంతా బాయిల్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయింది. అంటే ఇప్పుడు కుక్ కాదు మేడం, అది ఏంటంటే మనం ఈ పైన లేయర్ ఏదైతే ఉంది కదా ఈ పైన లేయర్ మొత్తం 80% కుక్ అయిపోయింది. లో కింద నుంచి ఎప్పుడైతే మనం దమ్మిస్తామో కింద లేయర్ నుంచి కుక్ అయిపోతూ వస్తా ఉంటాయి. మనం
ఇప్పుడు ఏం చేస్తామంటే లాస్టిక్కి కొంచెం దాంట్లో కలర్నెస్ కోసం జాఫ్రానీ యూజ్ చేస్తాం. జాఫ్రానీ సోక్ చేసిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అన్నమాట ఇది. ఓకే ఓకే. సో ఎడిబుల్ ఫుడ్ కలర్స్ నార్మల్ కొందరు ఏం చేస్తారు అని అంటే కలర్ ఇస్తాం వాళ్ళు చేస్తారు, కాకపోతే మనం ఏంటంటే జాఫ్రాని యూజ్ చేస్తాం. దాని తర్వాత లాస్ట్కి కొంచెం ఘీ వేసుకోవాలి. సో ఏంటి అని అంటే మనకు రైస్ మొత్తం ఉడికిన తర్వాత మనకు ఏమంటారు విడిపోయినానికి ఫ్రీనెస్ వస్తుంది, అంటే ముద్ద రాకుండా ఏంటంటే విడిపోతుంది రైస్, రైస్ విడిపోయి మంచిగా ఉంటుంది అన్నమాట. ఒక థిక్నెస్ లేకుండా స్టికీనెస్ లేకుండా స్టికీ ఉంటుంది, స్టికీ స్టికీ ఉంటుంది. ఎస్ ఆల్మోస్ట్. ఇక్కడ మనం మామూలుగా ఇళ్ళల్లో ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తాం, కానీ ఇక్కడ మీరు సాఫ్రన్, రియల్ సాఫ్రన్ యూజ్ చేస్తారు అనుకుంటున్నారు. సో కలర్ కూడా ఆల్మోస్ట్ ఎల్లో కలర్ యూజ్ చేస్తారు. ఆ ఎల్లో కలర్ రానికి మనం ఏం చేస్తాము అని అంటే సాఫ్రన్ యూజ్ చేస్తాం. సాఫ్రన్ యూజ్ చేస్తాం. ఓకే ఫైన్. దాని తర్వాత ఘీ కూడా వేస్తాం. ఘీ వేస్తాం. ఆ స్టికీనెస్ ఉండొద్దు అని ఘీ వేస్తే కొంచెం పొడి పొడిగా ఇట్లా ఉంటుంది, తిననీకి ఈజీగా ఉంటుంది, ఇట్లా ఇష్టపడతారు కూడా. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ అని అంటారు. లాస్ట్ స్టేజ్ మేడం. ఇప్పుడు ఏంటంటే దీని చుట్టూ ఆట పెట్టేసుకొని మనం దానిపైన మూత పెట్టేసుకొని దమ్మించుకోవాలి. ఆ ఫ్లేవర్స్ దాని యొక్క స్మెల్ కానీ దాని యొక్క ఫ్రెగ్రెన్స్ కానీ పోవచ్చు, కాబట్టి మొత్తానికి ఎయిర్ టైట్ గా చేయడానికి ఇలాంటి ప్రాసెస్ ని యూస్ చేస్తారు. అంటే ఆ స్టీమ్ తోటి ఏంటి అని అంటే ఈ రైస్ మొత్తం కుక్ అయిపోతుంది, ప్లస్ కింద ఉన్న పీసెస్ కూడా కుక్ అయిపోతుంది. సో ఇంకేంటి అని అంటే దీన్ని ఆ మొత్తం కుక్ అయిన తర్వాత స్టీమ్ బయటకు వస్తుంది. ఆ స్టీమ్ బయటకు వచ్చిన తర్వాత మనం అంతం చేసుకోవాలి కుక్ అయిపోయింది. ఆల్మోస్ట్ కుక్ అవ్వడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? ఇది ఒక 25 మినిట్స్ టైం తీసుకుంటుంది మేడం. 25 to 30 మినిట్స్ టైం తీసుకుంటుంది. సో దాని తర్వాత లగదు. సో పైన మనం మూత వేసేసుకొని ఓకే ఫస్ట్ లేయర్ 30% కుక్ అయిన ఫుడ్, దాని తర్వాత 50% ఆల్మోస్ట్ కుక్ అయిన ఫుడ్, లాస్ట్ స్టేజ్ స్టెప్ వచ్చేసరికి 80% కుక్డ్ రైస్తో పెట్టారు. సో నా ఆల్మోస్ట్ దమ్లోకి పెట్టారు. సో అది కుక్ అయిన తర్వాత మీరు అన్నట్టు స్టీమ్ వస్తే ఇట్స్ ఆల్రెడీ డన్. నా పేరు కిరణ్ అండి. ఈ మోక్ష రెస్టారెంట్లో బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. వీక్లీ వీక్లీ ఇక్కడికే వస్తాం అండి. నేనే కాకుండా మా కంపెనీలో మా సార్, మా కొలీగ్స్ కూడా ఇక్కడికే వచ్చి రెగ్యులర్గా లంచ్కి వస్తామండి. హోటల్ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుండి కూడా మేము మోక్షకు సంబంధించి మెను అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ బిర్యానీ కానీ ఇంకా అదర్ స్టార్టర్స్ కానీ ఏదైనా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. మేము మోక్ష బిర్యానీని లైక్ చేస్తామండి. నా పేరు నరేష్ అండి. నిజామాబాద్ పట్టణంలో మంచి బిర్యానీ దొరికే పాయింట్ ఇక్కడ మోక్ష. అది మేము రెగ్యులర్ ఇక్కడ వస్తూ ఉంటాము, బిర్యానీ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. మనం ఇంతకుముందు దాన్ని దమ్ పెట్టడానికి పెట్టినాం కదా మనం, అది ఇప్పుడు దమ్ వచ్చేసింది అనమాట. అది మొత్తం కుక్ అయిపోయింది, లోపల మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఈ స్టీమ్ అనేది బయటకు ఇస్తుంది అనమాట. ఇది ఏంటంటే మొత్తం స్టీమ్ మొత్తం కుక్ అయిపోయిన తర్వాత స్టీమ్ మొత్తం వేపర్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో మొత్తం అంటే ఇంకా లోపల కుక్ అయిపోయిన తర్వాత మిగతా ఏదైతే బ్యాలెన్స్ వాటర్ ఉంటుందో దాన్ని మొత్తం వాటర్ లెక్క వాటర్ ఫామ్లో బయటకి వేపర్ లెక్క తీసేస్తుంది అనమాట. తర్వాత ఇది అంతా అయిపోయిన తర్వాత ఒక 5-10 మినిట్స్ పక్కకు పెట్టుకుంటే లోపల ఏదైతే ఇంకా కొంచెం వాటరీ వాటరీ ఉంటుంది కదా, అదంతా బయటకు వెళ్ళిపోతుంది. ఆ స్టీమ్ అంతా బయటకు వెళ్ళిపోయే వరకు పక్కకు పెట్టుకుంటాం. ఉంటుంది మొత్తం ఆ ఫ్లేవర్ మొత్తం దానికే ఉంటుంది. ప్లస్ ఏంటంటే మొత్తం లోపలనే కుక్ అయిపోయి ఉంటుంది కదా, లోపల లోపలనే కుక్ అయిపోతుంది. ఓన్లీ వాటర్ ఏదైతే ఉంటుందో మిగిలిపోయిన వాటర్ అది మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ వేపర్ రూపంలో మొత్తం బయటకు వచ్చేస్తుంది. లోపల ఉన్న వాటర్ అన్ని ఆల్మోస్ట్ స్టీమ్ అయ్యి ఆ వేపర్ ప్రెషర్తో బయటకు వస్తుందని చూసాము. ఆల్మోస్ట్ అది కంప్లీట్గా కుక్ అయింది. డబుల్ సర్వ్ అన్నట్టు ఒక 5 to 10 minutes వరకు సైడ్లో ఉండాలి. సో దాట్ ఇంకా మిగతా ఏమైతే వెచ్చతనం ఉందో వాటర్ ఐ మీన్ రైస్లో అది మొత్తంకి కంప్లీట్గా పోవాలి అని అంటున్నారు. సో మేము కూడా బిర్యానీ వెయిట్ చేస్తున్నాం మోక్ష్ బిర్యానీ కోసం, దమ్ బిర్యానీ కోసం. సో లెట్స్ గో వెయిట్ ఫర్ మోర్ 10 మినిట్స్. ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయింది, రెడీ అయిపోయింది బిర్యానీ మొత్తం. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఓపెన్ చేయగానే లోపల ఉన్న బిర్యానీ లేదా మసాలా స్మెల్ బయటకు వస్తుంది. సీమ్స్ లైక్ కంప్లీట్లీ కుక్. ఇప్పుడు మొత్తం కంప్లీట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసేటప్పుడు సైడ్ నుంచి
ఇప్పుడు మనం సర్వ్ చేసేటప్పుడు మొత్తం రైస్ మొత్తం పైకి అనుకుంటాం, తర్వాత పీసెస్ మొత్తం కిందికి ఉంటాయి, పీసెస్ మొత్తం కిందికి ఉంటాయి. సో రైస్ ఇంకా మసాలా కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటా మనం సర్వ్ చేస్తాం, మెయిన్ దాంట్లో వేసుకుంటాం అన్నమాట. సో ఖచ్చితంగా అన్ని ఆల్మోస్ట్ 6 to 7 కేజీస్ వరకు ఉంది కాబట్టి రైట్ ఇది ఇన్ అంటే ఆల్మోస్ట్ ఉన్న అన్ని రైస్కి ఈక్వల్ నార్మల్ ఇట్లా సర్వ్ చేసుకుంటాం మసాలా ప్లేన్ ఫస్ట్ వేయడం వల్ల కింద ఉన్న మసాలా కొన్ని దాని ఆ స్టీమ్ వల్ల కొన్ని మసాలా స్పైక్ కూడా రావడం జరిగింది. అండ్ మోరోవర్ సైడ్ నుంచి కింద నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు, ఫస్ట్ ఆ గ్రేవీ పార్ట్ వేసిన తర్వాత దాని తర్వాత లేయర్స్ ఆఫ్ రైస్. సో ఆల్మోస్ట్ చాలా బాగా టేస్ట్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మేము కూడా అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం మోక్ష బిర్యానీ. సో టేస్ట్ చేద్దాం చెప్పండి మోక్ష బిర్యానీ ఎట్లా ఉంది. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ టు 145 మినిట్స్ వరకు వెయిట్ చేసి దొరికిన బిర్యానీ. సో ఒకసారి టేస్ట్ చేశాను ఎలా ఉందో. చాలా టేస్టీగా ఉంది, ఈవెన్ నేను పీస్ తీయలేను, ఆ ఒక రైస్ మాత్రం తీసుకున్నప్పుడు ఆ రైస్ కూడా చాలా ఫ్లేవర్స్ వస్తుంది. ఇన్ఫాక్ట్ సో ఐ థింక్ ఐ షుడ్ గెట్ అ పార్సల్ టు హోమ్. చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సేవ టైమ్ని మరియు మోక్ష్ బిర్యానీ యొక్క స్పెషాలిటీ మా విశ్వ ప్రేక్షకులతో మీరు షేర్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా అందరూ వారి యొక్క స్ట్రైట్ సీక్రెట్ ఇవ్వడం చాలా కష్టంగా అనిపిస్తారు, కానీ మీ దగ్గరికి రాగానే మీ ట్రేడ్ సీక్రెట్ అయిన మోక్ష్ దమ్ బిర్యానీ మాకు షేర్ చేసినందుకు ధన్యవాదాలు. సో మనతో ఈరోజు మోక్ష్ బిర్యానీని ఇంట్రడ్యూస్ చేసిన వారు రవి గారు. సార్కి మరొకసారి మన విశ్వ డిజిటల్ ప్రేక్షకులందరి తరఫున మరియు మన ఫుడ్ కార్నర్ టీ తరఫు నుంచి ధన్యవాదాలు పలుకుతున్నాము. అండ్ ఆల్ బెస్ట్ విషెస్ టు మోక్ష్ టీమ్, మోక్ష్ హోటల్కి. ఇంకా బిర్యానీ మీరు కూడా వచ్చి టేస్ట్ చేయాలని కోరుతున్నాము. ఎనీవేస్ అంటిల్ ద బెస్ట్ వెరీ నెక్స్ట్ టైం వి మీట్, దిస్ ఇస్ మీ అండ్ లితో సైనింగ్ ఆఫ్. మరొక ఎపిసోడ్లో కలిసినంత వరకు చూస్తున్నానండి మీ విశ్వ డిజిటల్. బై బై.